హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక వెరైటీ సలాడ్ చూపించబోతున్నానండి ఎక్కువగా ఏదైనా మసాలా కర్రీస్ తిన్నప్పుడు కానీ లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కానీ ఎక్కువగా ఇలా బామ్ కానీ జీలకర్ర కానీ తీసుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే కొంచెం మనకి ఫ్రీ అవ్వడానికి స్టమక్ అనేది అండ్ అదేవిధంగా ఫ్రీ డైజెషన్ అవ్వడానికి కూడా మనం ఏంటంటే కొంచెం వామ్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తీసుకుంటూ ఉంటాం అండ్ పిల్లలు వచ్చేసరికి కూడా మఫిన్స్ అండ్ అలానే ఇలా కుకీస్ తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీ డైజెషన్ అనేది అవ్వదు కదండి సో అలా కాకుండా ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే మనం చక్కగా ఒక గ్లాస్ బాటిల్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు కూడా ఒక వన్ మంత్ అలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నా కూడా డైలీ మనం తీసుకున్నా కూడా ఏంటంటే చాలా హెల్దీగా ఇది సైడ్ డిష్ గా తీసుకోవచ్చు లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ ఒక చిన్న బాక్స్ లో కూడా మనం అప్పుడప్పుడు జస్ట్ లైట్గా పుల్ల పుల్ల క్యాండీస్ లా ఉంటాయి కదండి అలా కూడా తీసేసుకోవచ్చు అనమాట సో దానికోసం నేను ఇక్కడ మామిడి అల్లాన్ని అండి అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మనకి మామూలు అల్లం వచ్చేసరికి లోపల కొంచెం బ్రౌన్ షేడ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి కొంచెం వైట్ షేడ్ లో ఉంటుంది సో మనం చక్కగా వాటర్ ఏమీ లేకుండా బాగా డ్రై చేసుకున్నాం క్లాత్ మీద పీల్ చేసేసి ఇలా బాగా సన్నగా కట్ చేసేసుకోవాలండి అండ్ ఇలానే కట్ చేయాలని లేదండి మీరు కావాలంటే పొడవుగా కూడా స్ట్రైప్ స్ట్రైప్స్గా కూడా కట్ చేసేసుకోవచ్చు అండ్ అదే విధంగా క్యారెట్ ని కూడా ఇలానే సన్నగా కట్ చేసుకోవాలండి అండ్ మిర్చి వచ్చేసరికి మనకి కారానికి సరిపడా అండి సో అవి కూడా ఏంటండి ఇలా బాగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాను నేను సో ఇలా అన్నిటినీ కూడా బాగా అన్ని చాప్ చేసేసుకొని అండ్ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఇందులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి బాగా డ్రై చేసుకొని ఉంచుకోవాలన్నమాట అండ్ నేను ఒక గ్లాస్ జార్ని తీసుకున్నాను అండ్ మీరు తీసుకున్న ఏ జార్ అయినా కూడా ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా అందులో కూడా చక్కగా డ్రై చేసేసుకొని ఉంచండి లేకపోతే ఏంటంటే మనకి కొంచెం బూజు లే సో అందులో కొంచెం వాముని అలానే టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నా అండి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మిర్చిని సో ఆ మిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ సాల్ట్ అని వామ్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి అల్లాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నామండి అండి అండ్ మీరు ఇక్కడ క్వాంటిటీ వచ్చేసరికి మామిడి అల్లం ఎంతైతే తీసుకుంటున్నామో అదే క్వాంటిటీ మనం క్యారెట్ని కూడా తీసుకోవాలండి సో ఫస్ట్ మామిడి అల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి షేక్ చేసేసేసి పెట్టేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత మీరు షేక్ చేసేసుకుంటే అన్నీ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి షేక్ చేయడానికి ఈజీగా కలిసిపోతూ ఉంటాయి సో ఇప్పుడు మామిడిలాన్ని యాడ్ చేసి షేక్ చేసుకున్న తర్వాత సేమ్ కప్ మెజర్మెంట్స్తో నేను క్యారెట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఒకసారి దీన్ని కలపెట్టుకోవాలి ఎందుకంటే మనకి స్పూన్తో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను బాటిల్లో వేసేసి డైరెక్ట్గా షేక్ చేసేసుకుంటున్నాను లేదంటే మీరు ఏదన్నా బౌల్లో కూడా తీసేసుకొని అన్నిటినీ యాడ్ చేసేసుకొని చక్కగా స్పూన్తో అయినా కూడా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు అండ్ ఇలా బాగా మనం అల్లం అండ్ అలానే క్యారెట్ వేసి మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ వీటిల్లోకి ఒక త్రీ లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకుంటున్నానండి సీడ్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఒక లెమన్ జ్యూస్ని దీనిలో యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలియపెట్టేసుకోండి సో ఇప్పుడు ఈ సలాడ్ని మనం ఒక వన్ డే మాత్రమే బాటిల్లో ఉంచేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఏదైతే యాడ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా చక్కగా ఊరుతాయండి అండ్ మనం కారం యాడ్ చేసిన ఆ కారం కూడా మనకి ఏంటంటే ఆ ఫ్లేవర్ రాదనమాట అసలు కారం ఉండదు ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం కాబట్టి సో నెక్స్ట్ డేకి కొంచెం మనకి ఆ లెమన్ జ్యూస్ అనేది కింద మీకు కనిపిస్తూ ఉంటే చూసారా అంటే మనకి బాగా ఊరిపోయాయి అనమాట సో ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండ్ మీకు రైస్లో కానీ పెరుగు అన్నంలో కానీ లేకపోతే రోటీస్లో కానీ దేనిలో అయినా కూడా మీరు మీరు తీసేసుకోవచ్చు సో చూసారు కదండీ చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ దీనికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే టైం స్పెండ్ చేస్తే చాలు సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అనేటర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకోన్ కూడా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి